రేవంత్ అన్న మాటకి చేతకి పొంతన ఉండదు. మాట చెబితే నిలుపుకునేలా ఉండాలంటారు, పాపం ఆయన మాట ఏది నిలుపుకోడు. రైతు బంధు, రుణమాఫీ, 100 రోజుల్లోనే చేస్తానన్నయ్యి, 1500 రూపాయలు డబ్బులు వేయటం, ఏమైనా జరిగినాయంటే నథింగ్, నిరుద్యోగ భృతి ఇచ్చారంటే లేదు. అవన్నీ ఎలక్షన్ తర్వాత వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడే రేవంత్ అన్న అన్నట్టు చెప్తూ ఉంటాడు. అలాగే నీతులు, కాంగ్రెస్ వాళ్ళందరినీ గుంపు ఏది పశువుల్ని కొన్నట్టు కొన్నావు, బుద్ధి చెప్తామన్నారు. ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటి? తాజాగా ప్రకాష్ రెడ్డి ఎల్బీ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చి తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుంటాం. కడియం శ్రీహన్ తీసుకొచ్చుకున్నారు, దాన నాగేందర్ని తీసుకొచ్చుకున్నారు. ఇంకా విలువలకి వలువలు ఎక్కడున్నాయి? వలువలు ఊడదీసేటటువంటి వ్యక్తి విలువల గురించి మాట్లాడచ్చా?